పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ అవినీతి పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. అహంకారంతో రాష్ట్రాన్ని పాలించినందుకే జనం ఎన్నికల్లో ఓడించారని చెప్పారు. గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను అమలు చేయలేదని తెలిపారు. రెండు పార్టీలు అభివృద్ధి పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నాయని అన్నారు. బీజేపీని గెలిపిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు రఘునందన్ రావు. రఘునందన్ మాట్లాడితే గ్యాస్, నరేంద్ర మోడీ మాట్లాడితే సోయి లేదు. నేను నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతా. అవగాహన ఉండి మాట్లాడుతున్నావా, సంస్కారం ఉండి మాట్లాడుతున్నావా, సోయి ఉండి మాట్లాడుతున్నావా, నేను కూడా మాట్లాడగలుగుతాను కదా. రఘునందన్ దుబ్బాకలో ఓడిపోయాడు, రఘునందన్ మెదక్లో పోటీ చేస్తున్నాడు. మరి నువ్వు కామారెడ్డిలో ఓడిపోయినావు కదా, నువ్వెందుకు తిరుగుతున్నావు తెలంగాణ అంతా? ఏ న్యాయ జాగిరాయా నా తెలంగాణ? నాకు రాదా ఏంది భాష? నీకంటే బాగా మాట్లాడతా, నీకంటే మంచి సంస్కృతంలో మాట్లాడతా. ఏదో 53,000 ఓడిపోయిండు, సిగ్గుండాలే పోలీసు వాళ్ళతోటి పైసలు వచ్చి గెలిచిన నీ ముఖానికి. నీదో గెలుపు, నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా? నేను అనుకున్నా ఒక హరీష్కే ఎండదెబ్బ కొట్టి దిమాగ్ దొబ్బింది అనుకున్నా, నీ కూడా దొబ్బినట్టు కనబడుతుంది. మర్యాదగా మాట్లాడితే మర్యాదగా మాట్లాడుతున్నాం. నువ్వు ఓడిపోలే కామారెడ్డిలా, మూసుకొని పండుకో. మరి ఎందుకు తిరుగుతున్నావు? నేను మర్యాదగా చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు అని మాట్లాడుతున్నా. నువ్వేం మాట్లాడుతున్నావు? ఎట్లా మాట్లాడతావు నువ్వు? రఘునందన్ దుబ్బాకలు పోటీ చేసి ఓడిపోతే కామారెడ్డిలో నువ్వు పోటీ చేసి ఓడిపోయినావు. రఘునందన్ పోటీ చేస్తలేడు, నువ్వెందుకు తిరుగుతున్నావు? ఒక ఎమ్మెల్యే గెలవడం చేతగా నువ్వు 17 ఎంపీలు ఎట్లా గెలిపిస్తావు? నన్ను ఒక్కటంటే నేను 4 గంటలు నేను ఎవరినైనా వదిలిపెట్టేది లేదు. పైసలు వంచలే, రాధాకృష్ణ రావు చెప్పిండు కదా పైసలు వంచి గెలిచినామని. రాజపుష్ప గెలిపోయి పైసలు వంచినామని చెప్పిండు కదా. చేతనైతే ఆయన క్యాండిడేచర్కి ఇవ్వకుండా ఉండాలి. నువ్వు ముఖ్యమంత్రి చేసినావు కదా 15 ఏళ్ళు, ఆయనతోటి పైసలు పంపించుకొని, ఆయన బినామీగా పెట్టుకొని, ఆయనతోటి భూములు కొనిపించుకొని నా నోట్లే నోరు ఎందుకు పెడతారు మీరు? దుబ్బాకలంటే ఆయన కొడితే నేను ఓడిపోయిందంట. మరి నేను కొట్టినాడు ఆడవన్నావు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి? నేను కొట్టలే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దుబ్బాక బై ఎలక్షన్లో నిన్ను నీ అల్లుని కొట్టలే. పైసలు వంచి పోలీసులను పెట్టి కేసులు పెట్టి చిల్లర రాజకీయం చేసి తెలంగాణ రాజకీయాల్ని దిగజార్చింది ఎవరంటే చంద్రశేఖరరావు అనే మీరు. ఇప్పటికి కూడా ఇంకా నేను సంస్కారవంతుని కాబట్టి మీరు అని మాట్లాడుతున్నా, నువ్వు అంటలేను. నేను అర్థం చేసుకోవాలి మీరు ఏం చెప్పారు. మీరు మమ్మల్ని అందరినీ జై తెలంగాణ అనిపించినప్పుడు నేను నా ముసలిది తప్ప ఎవరం ఉండమో అన్నారు. ఇలా కేటీఆర్ ఎడికేలు వచ్చిండు, కవిత ఎడికేలు వచ్చింది, హరీష్ రావు గారు ఎడికేలు వచ్చిర్రు. మాలాంటి వాళ్ళు అందరి జీవితాలని నాశనం చేసినావు కదా. ఈ సిద్దిపేట జిల్లాలో 100 మంది జీవితాలని నాశనం చేసిన నువ్వు. నేనే పిలిచి వెంకటరామరెడ్డికి ఇచ్చిన, ఏం పడగొట్టిడు 3 ఏళ్ళకొల్ నీ వెంకటరామరెడ్డి అని ఎమ్మెల్సీ. నువ్వు అధికారంలో ఉన్నావు కదా ముఖ్యమంత్రిగా, ఎన్నడన్నా ఒక్కరోజు వచ్చి వెంకటరామరెడ్డి మెదక్ జిల్లా సమస్యల మీద నీతో చర్చ